కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో నష్టపోయిన పంటలను ఆదోని డివిజన్ ఆర్డీఓ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున తగిన న్యాయం చేస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి త్వరలోనే అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, డీటీ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ వ్యవసాయ అధికారులు ఈ దెబ్బతిన్న పంటలన్నింటినీ ఎన్యూమరేట్ చేసి సర్వే నంబర్ వారిగా రైతు వారిగా ఆయా సచివాలయంలో పబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అంటే ఈ డివిజన్లో ఆదోని డివిజన్లో ప్రముఖంగా ఒక కౌతాల మండలంలోనే క్రాప్ డ్యామేజ్ ఎక్కువగా వచ్చింది. అందువలన ఈరోజు కొన్ని గ్రామాలు చూడడం జరిగింది. సో వ్యవసాయ అధికారులు ఇదివరకే ఎన్యూమరేట్ చేసినవన్నీ గ్రామ సచివాలయంలో ప్రకటించినామని చెప్పారు. రైతులు కూడా ఆ జాబితాను చూసుకుని ఒకవేళ నిజంగా డ్యామేజ్ చెందిన వాళ్ళ పేర్లు లేకపోతే కూడా వెంటనే వాళ్ళకి తెలియజేయవచ్చు. ఈ నివేదికలను ప్రభుత్వానికి వెంటనే పంపిస్తున్నామని తెలియజేస్తున్నారు.